అందరితో అంత మంచి రిలేషన్షిప్, అంత హ్యాపీ కెరియర్, ఎక్కడ ఒక్కచోట కూడా జయమాలి గారికి కష్టం రాలేదా? మనసు కష్టం వేసిందా? ఏ కష్టం అంటారు? డ్రెస్ గురించి, మూమెంట్, డ్రెస్ మూమెంట్, లేకపోతే ఎవరేదో అన్నారని కామెంట్ చేశారు, ఏదైనా కష్టం వచ్చింది? ఆ రోజుల్లో అలా లేదండి. ఆ రోజుల్లో అలా లేదు. హ్యాపీగా ఉంటాం, హ్యాపీగా ఉంటాం. ఇలా కప్పుకొని కూర్చుంటాం, అక్కడ వెళ్ళేటప్పుడు అలా తీసేస్తాం, ఆడుతాం, వచ్చేస్తాం అంతే. అట్లా ఉండేది అప్పుడు. అవును, మాకు భయం, పెద్ద అయినా వచ్చేస్తారా, ఆ టైంకి వచ్చేస్తారే అని మాకు ఇక్కడెక్కడ పెద్దగా విగుగు పెట్టి వెళ్ళే మనం ప్యాన్ కేక్ అన్ని చేయాలి కదా. పెద్ద అయినా వచ్చేస్తారా, మనం ముందు వెళ్ళాలి వెళ్ళని కరెక్ట్ టైంకి వచ్చేస్తాను. ఎవరు అడిగినా కూడా చెప్తారు కరెక్ట్ టైంకి ఆ అమ్మాయి వచ్చింది, తన పని చేస్తుంది, సైలెంట్గా వెళ్ళిపోతుంది, మాకేం ఇబ్బంది లేదు అంటారు. ఆ పేరు తెచ్చుకున్నాను. అమ్మ కూడా చెప్తుంది అత్తగారి పేరు కాపాడాలని. అది నేను కాపాడాను. ఇప్పుడు మా పెద్ద వాళ్ళు ఉన్నారు కదా, లెజెండ్, వాళ్ళ పేరు నేను అప్పుడు చేసేటప్పుడు ఏదో చెడ్డ పేరు అయినా కూడా వాళ్ళ నుంచి నేర్చుకున్న టైమింగ్, ఆ ఫర్ఫెక్ట్. చిన్న కూతురు ఎవరైనా వస్తే కూడా రండి రండి, ఆ మర్యాదలు అన్నీ చెప్పాలి. ఇవన్నీ సిల్క్స్మిత గారికి ఏమైందండి? అంటే మీరు ఆ రోజుల్లో యాక్చువల్గా నీకు పెళ్ళి చేసేటప్పుడు అమ్మాయి వచ్చి బొకే కింద కారులోకి వచ్చింది. బొకే మేనేజర్ వచ్చి ఇచ్చారు అమ్మాయి రాలా. అప్పుడు చెప్పారు పెద్ద పైన నుంచి చూసారంట సిల్క్స్మిత ఉంది కారులో అని. చెల్లింది నాకు. మేము తమిళ పిక్చర్ చేసాం, ఏదో ఒక పిక్చర్, మంచి పిక్చర్. మన ప్రశాంత్ ఉన్నారు కదా హీరో తమిళ్లో, తేగరాజన్ అని. మూడు జ్యోతిలక్ష్మి గారు, నేను సిల్క్స్మిత, ముగ్గురు ఆయన ప్రేమిస్తాం. ఆయనేమో సిల్క్స్మిత అందం అని చూపిస్తారు. మాకు అప్పుడు ఏమీ అది ఇది లేదు. అంటే అలాంటి పోటీ ముగ్గురుతో మా అమ్మ ఏం చెప్తుంది, మా క్యారెక్టర్ ఏంటి, ఇదే చూసింది. గెలుపు అమ్మాయి గెలిచిందంటే ఏంటి చూడవును, అలా వస్తుంది. అదేంటుందా, మాకేమో అలాంటి ఇది లేదు. కానీ అమ్మాయి గురించి నేను చాలా బాధపడతాను. ఒక అమ్మ నాన్నని పక్కన ఉంటే అది వేరు, దూరంగా ఉన్నారు కదా. అవునండి, అవును. శారదా గారు కూడా చెప్తారు, జయ పర్వాలేదు నువ్వు లవ్ అని పడి నీ జీవితాన్ని నాశనం చేసుకోలేదు, మేమంతా రెండుసారి అలా అయిపోయిందమ్మా అంటారు. ఈ 5 ఇయర్స్గా బయటకు వస్తున్నాను. ఇప్పుడు కూడా నాకు లెజెండే దొరికారు, శారదా గారు, రాజేశ్రీ గారు, ఎంజిఆర్ లత గారు, వెన్నీరాణ గారు, చచ్చు గారు, వీళ్ళతోనే నాకు వచ్చింది మళ్ళీ. సో అప్పుడు శారదా గారు ఒక మ్యారేజ్కి వెళ్తే కూడా అందరూ శారదమ్మ, పెద్ద ఊరేసి శారదా కదా, అదే చెప్తాను. ఊరేసి అనేది ఆ అమ్మాయికి యాక్టింగ్లో కాదు, ఈ మనసుకి ఇవ్వాలి. ఎట్లా అంటే పెళ్ళికి పోతే నమస్కారం అంటే వెనకాల చూడండి ఎవరు వస్తున్నారు, జయమాలిని, జయమాలిని ఇలా చెప్తున్నారు. నాకు ఆశ్చర్యం అయిపోయింది. ఎవరైనా డైరెక్టర్ వచ్చి కూడా నమస్కారమ్మా అంటే పక్కన ఎవరు చూసారా, జయమాలిని, జయమాలిని అంటున్నారు. దానికే ఇవ్వాలి ఆవిడికి. తర్వాత శ్రీదేవి చనిపోయే ముందు మేము ఒక చోటలో 1 ఇయర్కి ఒకసారి కలుస్తామన్నమాట. ఈ కాఫీ, టీ, బజ్జీలు ఇవన్నీ పెట్టుకొని గెట్ టుగెదర్ లాగా. అప్పుడు మాట్లాడేటప్పుడు చెప్పారు శారదా గారు, మనం కూడా మా శ్రీదేవి గారిని పిలవాలమ్మా, ఎందుకంటే చిన్నప్పటి నుంచి యాక్ట్ చేస్తుంది, మనం ఇలా పెడతామని పిలుస్తాం అన్నారు. అవునమ్మా అన్నాను నేను. ఒక 6 మంత్స్లో అమ్మాయి చనిపోయింది. అమ్మాయి తెలిసిపోయింది చూడండి, అమ్మాయి తెలిసిపోయింది కలవాలని. నాకు కూడా కృష్ణ గారిని చూడాలని ఒక ఆశ ఉండేది. ఆ విజయనిర్మ గారు చనిపోయేటప్పుడు ఆయన ఏడిచారు చూడండి, అది నేను చూడలేకపోయాను. నాకు చాలా బాధ వేసింది, నేను చూడనే చూడలేదు. ఎవరు బెస్ట్ ఫ్రెండ్ కదండి ఆయనకి, ఇప్పుడు అంటు పెట్టుకునే ఉండేవారు ఆవిడ. కానీ ఆయన షూటింగ్లు ఎప్పుడు ఎనర్జెటిక్గా ఉంటారు, కెమెరామెన్తో మాట్లాడతారు, ఏ పెద్ద చిన్న అవన్నీ లేదు, నిలుస్తూనే ఉంటారు. ఆవిడ పోయిన తర్వాత ఆయన ఏడవటం నాకు కష్టంగా ఉండింది. ఎప్పుడు బ్రిస్క్గా ఉండేవారు, ఏ మూమెంట్ చెయ్యను, ఇది చెయ్యను, అది చెయ్యను, ఏం చేయకపోవారు. అలాంటివారు చేసేటప్పుడు నాకు బాధగా ఉంది. ఎట్లయినా మనం వెళ్ళి ఒకసారి వాళ్ళని ఆశీర్వాదం తీసుకోవాలి, కలవాలని అనుకున్నాను. దాని లోపల పెద్దవాళ్ళందరూ వెళ్ళిపోవడం చాలా పెద్ద, అదే నాకు బాల్య స్నేహితుడు అందరూ పోయినట్టు అయింది. మా ఇక్కడ మా అమ్మ నాన్న సిస్టర్ అందరూ పోయారు. ఇంకా కొన్ని ఉన్న సిస్టర్లందరూ దూరంగా 25 కిలోమీటర్స్ ఉన్నారు, చెన్నైలోనే దూరంగా ఉన్నారు. అప్పుడప్పుడు కలవటం కష్టం కదా. వాళ్ళందరూ గుర్తిస్తారా జయమాలి గారు? మీరు కష్టపడి మీరు ఒళ్ళు వంచి పనిచేసి వాళ్ళందరినీ కాపాడి చూసుకు అంటే ఒక సిస్టర్ ఎక్కువ అనుకుంటుందండి. మిగతా మా అన్నయ్యాలని ఇప్పుడు కూడా ఏదైనా ఇస్తారా అనుకుంటున్నారు. ఇప్పుడు అదైందండి, ఆ కాలంలోనే ఉంది.
చూడండి, ఆ కాలంలో చూస్తారంటే డబ్బు కోసమే కాంచన గారికి పెళ్లి చేయొచ్చు కదా, ఎంత అంతకంది ఎంత చంపయించింది. అవి ఇంటి ఆ ఇంట్లో ఎవరో చేయగొట్టి కదా ఈ పెళ్లి కాలేదు. కాంచన గారు చాలా బాధపడ్డామండి చూసా. చచ్చు గారు ఫ్యామిలీ కోసం వచ్చేవాళ్ళు వాళ్ళు. మీ పెళ్లి మీరే చేసుకున్నారా పెద్దవాళ్ళు చూసారా? పెద్దవాళ్ళు అంటే శివాజీ గారి ఇంటికి అప్పుడు వెళ్ళి చెప్పేవాళ్ళు. శ్రీదేవి అమ్మ కూడా, మేము కమలామ్మ గారి దగ్గర చెప్తాం ఈ అమ్మాయికి ఏమైనా. అప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీ అక్కడ వెళ్ళిపోయింది ఇక్కడి నుంచి. అప్పుడు నా నేను కూడా యాక్ట్ చేయటం కొంచెం డౌన్ అయింది. అప్పుడు అమ్మ చెప్పారు మనం ఇప్పుడు మళ్ళీ డ్యాన్స్ సీన్స్ చేస్తే ఆపేయాలి, ఆపేసి మంచి క్యారెక్టర్ అయిన మనం చేసుకోవచ్చు అని. దాని లోపల అప్పుడు దొరకడం కష్టం. మీరు చూడండి సుమలత గారు ఏ కన్నడ స్టేట్ల నుంచి వచ్చింది అంబరీష్ గారు. అప్పుడు అన్నీ మ్యారేజ్ అయిన వాళ్ళు, మనకన్నా పెద్ద నానా వయసులో ఉన్నవాళ్ళు వాళ్ళే ఉన్నారు, అందరూ పెళ్ళి అయిపోయింది. సరే ఎవరు లేదు, జయసుధా గారు కూడా ఒక ప్రొడ్యూసర్ తమ్ముడిని పెళ్లి చేసుకుంది. ఎవరు అప్పుడు లేదు, పెళ్ళి అయిన వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు, అది ఇది కాదు చెట్టబదు. అదే చెప్తున్నారు శారదా గారు తప్పించుకుని. అప్పుడు మేము చెప్పాం ఇలా అమ్మాయికి చెప్పండి అంటే, చెప్తే శ్రీదేవి అమ్మ కూడా చెప్పిందండి మా లెవెల్కి ఒక 4 షిప్ ఉండాలి, అప్పుడంతా షిప్ చెప్తారు అలా ఈక్వల్గా చూడండి అని. మా అమ్మ చెప్పింది డబ్బు గుబు ఏమీ లేదు, ఆ అమ్మాయికి 2 ఇంటర్ నుంచి వస్తుంది డబ్బు, ఆ అమ్మాయిని చల్లక చూసుకోవాలి, నువ్వు అలా చేసావు ఇలా చేసావు నాటకూడదు, బాగా చూసుకోవాలి అది చాలు అన్నారు. అలాగే మా అన్నయ్య ఫ్రెండ్ అన్నమాట చూశారు, మా అమ్మ సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేసి ఓకే అన్నంత మా అత్తగారు కొంచెం ఇష్టపడలేదు సినిమా వాళ్ళని, కానీ పక్కనే ఉన్నారు కాబట్టి నేను గుడికి వెళ్ళడం అన్నీ తెలిసింది, మంచి అమ్మాయిని తెలిసింది కాబట్టి ఓకే అన్నారు. తిరుపతిలో జరిగింది పెళ్ళి 1994, 1995 బాబు పుట్టాడు. సో కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. మా ఆయన పోలీస్ అంటారు, నేనే పోలీస్, ఇంట్లో ఏదైనా జరిగితే కూడా నేనే చెప్తాను. ఆయన అంత మీరు బయటకు వెళ్తే జయమాలి ఆర్టిస్ట్ అని ఎవరు నమ్మరు చెప్తారు. నేనేదో కింద ఒకటి ఒక కలర్ ఇది వేసుకుని వెళ్తాను గుడికి, మా అక్క చెప్తుంది నువ్వు ఆర్టిస్ట్ ఏదో మ్యాచ్గా వేసుకుని వెళ్ళు అంటారు, నాకు అది ఇష్టం లేదు, ఇలా చేసేసి అలా వెళ్ళిపోతాను. గుడికి వెళ్ళాలి, గుడికి వెళ్తూ ఉంటాను. ఏ దేవుడిని నమ్ముతారు బాగా? వెంకటేశ్వర స్వామి మా డార్లింగ్ అంటాను అప్పుడు. ఇప్పుడు అది చెప్తే కూడా ప్రాబ్లం వస్తుంది అంటారు దేవుడిని చెప్పకూడదని. ఆ రోజుల్లో అడిగేవారు ఏమ్మా మీకు ఏమైనా లవర్స్ ఉన్నారని, అప్పుడు లేదు నాకు కాబట్టి వెంకటేశ్వర స్వామి నా డార్లింగ్ అంటాను. తప్పే ఉంది, భక్తులు చాలామంది ఇప్పుడు ఏదో మాట్లాడితే తప్పు అంటున్నారు, తెలీదు నాకు వాళ్ళ లోపల ఏదో ఫ్రెండ్షిప్ ఉందో అని. కానీ చాలా కాలం మీరు బయటికి రాలే, అసలు మాట్లాడలేదు. నాకు 20 ఇయర్స్ ఎవరు తెలుగు మాట్లాడేవారు ఎవ్వరు లేరు. మా అమ్మమ్మ వచ్చింది అప్పుడు ఒకసారి, అమ్మమ్మ వచ్చి చిన్నప్పుడు యాక్ట్ చేసేటప్పుడు నరసింహరాజు గారిని చూడాలి అనింది. ఏం మా శోభన్ బాబు గారు ఉన్నారు, ఎన్టీ రామారావు గారు ఉన్నారు, ఎందుకంటే ఆయన్నే చూడాలనింది. తీసుకెళ్ళాం, తీసుకెళ్తే అమ్మాయి అప్పుడే సడన్గా తెలుగు మాట్లాడింది. ఏం బాబు బాగా చేస్తున్నావు నువ్వు, ఆ పిక్చర్ చూస్తుంది నువ్వు భలే ఉండేవి నువ్వు, నాకు చాలా ఇష్టమైంది. ఇట్లా మాట ఏంట్రా ఇది, అమ్మమ్మ తెలుగు మాట్లాడుతుంది. తర్వాత అమ్మని అడిగాను ఏమ్మా అదేదో తెలుగు ఒకలాగా ఉంది, ఏంటంటే నాయుడు వాళ్ళు కదా అలా మాట్లాడతారు, వేరేం లేదు అప్పుడే అడిగాను అనమాట. అంటే వాళ్ళ అమ్మ అమ్మమ్మ తెలుగు. నేను 12 ఇయర్స్లో కంజీలోనే పుట్టాను కాబట్టి కంజీ నుంచి ఇక్కడ రాజకుమారి ఇంట్లో వచ్చేసాను. తర్వాత ఇక్కడ తర్వాత ఒక ఇల్లు కొని ఇక్కడ తర్వాత ఇక్కడ వచ్చేసాము కాబట్టి మన స్ట్రీట్లో ఉన్న వాళ్ళే చెప్తారు ఆ ఇంట్లో ఉన్న ఏ ఆడపిల్లలు బయట మేము చూడము, బయటకే రారు, బాల్కనీ కూడా రారు. అదే అక్కడే తినడుకోవడం ఆడుకోవడం పడుకోవడం అంతే, షూటింగ్ అయితేనే మేము వెళ్తాం అంతే, బీచ్కి వెళ్తాం, పిక్చర్కి వెళ్తే ఈ బర్దా వేసుకుంటాం. శ్రీదేవి ఎవరు అడిగారు మీరు ఎలా వెళ్తారు చూడండి, నేను చెప్పాను ఇలా బుర్కా వేసుకొని, నేను మామూలు చెప్పులు చండాలంగా ఉంటు ఉండాలి, చుడిదార్ కూడా అలాగే ఉండాలి, ఇది కూడా పాతదిగా ఉండాలి, దానికని స్టార్ టెక్స్ దగ్గర ఉంటుంది అది కొనేసి నేను వెళ్ళి చూసేసి ఎట్లంటే కారులో వెళ్ళను, ఒక 1 కిలోమీటరు అవతల దిగేస్తాను, మా అక్కని కూడా ఎక్కువ డ్రెస్ చేసుకోవద్దు అంటాను ఎందుకంటే చూస్తారు అట్లా కదా. అవును సరే అని వాళ్ళని వదిలేసి నేను మామూలుగా వెళ్ళి పోస్టర్నే చూస్తాను, అప్పుడు ఎవరికి తెలియదు, పోస్టర్ చూసేసి లోపలికి వెళ్ళి వాళ్ళకి పక్కన అలా కూర్చుంటాను. వచ్చేటప్పుడు అలాగే నడిచి వస్తాను,
మెయిన్ రోడ్ వచ్చి కరెక్ట్ నేను ఇదే చెప్పాను. తర్వాత శ్రీదేవి గారు ఏం చేశారంటే మంచి ఇలాంటి చెప్పలు మంచి ఇది వాళ్ళు నడిచేటప్పుడు ఈ కాలు అందంగా ఉంటుంది కదా ఆవిడ అందగద్ది కదా శ్రీదేవి చూసి ఇదేదో ఆర్టిస్ట్ అనుకున్నాను కొంచెం ఇబ్బంది పడాడు తెలుసుకుని మీకు అన్ని ట్రిక్లు తెలిసాయి కదా అలా వెళ్ళకూడదు. ఇప్పుడు మీ వారు మీరు బయటకు వెళ్తారా షాపింగ్ అది? మా ఆయన ఇక్కడ రారు కానీ గుడికి వెళ్తాము ఏదైనా అబ్బాయి పిలిస్తే మేము ఒంటరికి వెళ్తాము. కానీ ఏ భాష లేనండి తెలుగులోనే ఫస్ట్ నాకు అభిమానం ఎక్కువ. ఎవరు తప్పుగా అనుకోకూడదు కన్నడలో ఉన్నారు మలయాళంలో ఉన్నారు. మీరు తెలుగమ్మాయి? తెలుగమ్మాయి సగమే సగం తమిళ్ కానీ పుట్టడం పెరగడం అన్నీ ఇక్కడే కదా. అవును అది అమ్మమ్మ సైడ్ నుంచి అక్కడ వచ్చింది అంతే. మా అమ్మమ్మ 12 ఇయర్స్ నుంచి అక్కడ వచ్చింది. అవును ఇప్పుడు నేను వెళ్ళి 10 ఇయర్స్ బాంబేలో ఉన్నా హిందీ ఎక్కువ మాట్లాడతాను అలవాటు అయిపోయింది కదా. అవునవును అదే మళ్ళీ ఇప్పుడు జయమాలి గారు తెర మీదకి వచ్చే ఆలోచనే లేదా మంచి క్యారెక్టర్స్ వస్తే? లేదు మా ఆయన చెప్పే పంపించారు ఇది అడుగుతారు గట్టిగా బా చూసి చెప్పు అన్నారు ఆయనకి బాబుకి. జయమాలి గారు తప్పు ఏమి లేదండి బా అబ్బాయి ఏం చెప్తున్నారంటే ఎందుకు కష్టపడుతున్నావు అప్పుడు కుటుంబం కోసం కష్టపడ్డా. కష్టం ఏముంది మీకు ఇష్టం కదా ఈ వయసులో మన కష్టమే కదా అని టెన్షన్ అయిపోతాను. ఇప్పుడు మీకు ముందు వచ్చేసాను చూడండి మా ఆయన దానికన్నా త్వరగా వెళ్ళి వాళ్ళు వెళ్ళేస్తారు మన పెద్ద అయిన వచ్చేస్తారని ఈ శత జయంతి కూడా నేను ముందు వెళ్ళిపోయాను. రాజేష్ గారు వచ్చారని అంటే బండి వెళ్ళిందమ్మా ఇంకా రాలేదు వచ్చేసి చెప్పాను పెద్ద ఆయన అక్కడే చెప్పాను స్పీచ్లోనే. ఇప్పుడు కూడా నాకు 6 o'clock మెలుపులు వచ్చేసింది పెద్ద ఆయన ఫంక్షన్కి వెళ్ళాలి అని కపకపాను వచ్చేసాను అంటే మంచి క్లాప్ కొట్టారు అందరు. ఆ అలవాటు వచ్చేసింది ఏ ఫంక్షన్ అయినా ముందుగానే రెడీ అయిపోతాను. ఆ టెన్షన్లో వద్దని చెప్పి వద్దన్నారు. ఎందుకంటే సీరియల్స్లో అక్కడ ఇక్కడ వెబ్ సిరీస్లు ఓటీటీలు వచ్చాక మీరు అలా వచ్చారంటే మళ్ళీ ఇప్పుడు ఇది లేదండి ఐడియా లేదు. ఒకవేళ రావచ్చు మనం చెప్పలేము రేపు ఏదని మనం చెప్పలేము చెప్పలేము.